తిరుపతి ఉప ఎన్నికలలో వందల మందితో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఇలాంటి అరాచక శక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలి అని డిమాండ్ చేశారు. పోలీసులే ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులందరూ చేతులెత్తేశారని ఆరోపించారు. ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా రకమైనటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలకు దౌర్జన్యాలకు తెరలేపింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల నుంచి వేల మందిని తీసుకొచ్చి ఉన్న ఫలంగా అనేక రకాలైనటువంటి దొంగ ఐడి కార్డులు తయారు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రజాస్వామికమైనటువంటి గెలుపుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుందని అడుగుతున్నా. ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ప్రజలతో ఓట్లు వేయించుకోకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా ఈ దొంగ ఓట్లతోటి గెలవడం వల్ల ఉపయోగమైంది. మరోపక్క పోలీసులు చూసిచ్చున్నట్లు వ్యవహరించడం, ఎన్నికల అధికారులు చేతులెత్తేయడం, ఈ దేశ చరిత్రలో ఇంత అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలను వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుపతి ఉప ఎన్నికలను కనపడుతుంది. ఈ రకంగా ఎన్నికలు జరిపితే ఎన్ని లక్షల ఓట్లతోనైనా గెలవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఓట్లతోటి గెలవాలనే నమ్మకం కానీ విశ్వాసం లేదు. ఈరోజు దౌర్జన్యకరమైన ఎన్నికలతో జరుగుతుంది.